అనంత వేదికగా మరోసారి గర్జనకు సిద్ధమయ్యారు జనసేనాని పవన్. కొద్దిసేపటి క్రితం అనంతపురం చేరుకున్న ఆయనకు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కాసేపట్లో బహిరంగ సభ జరగనుంది. వేదికకు కల్లూరి సుబ్బారావు మైదానానికి తరిమళ నాగిరెడ్డి ప్రాంగణంగా నామకరణం చేశారు. సభ కారణంగా అనంతపురంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత కల్పించారు. గతంలో టీడీపీ బీజేపీతో జతకట్టి ఎన్నికల ప్రచారం సాగించిన జనసేనాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తిరుపతి కాకినాడ సభల్లో విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పుడు అనంతలో ఆయన ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. పవన్ అనంతపురం చేరుకున్నారు. అక్కడ తాజా పరిస్థితి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? హక్కుల చైతన్య వేదిక ప్రారంభం కానుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున జనసేన ప్రసంగాన్ని నిర్మించబోతున్నాడు. అనంతపురం కరవ జిల్లా ప్రత్యేక హోదా సంబంధించిన ఉద్యోగం నడిచింది. ఈ సమయంలో ఎలాంటి ప్రసంగం ఉండబోతుందన్న ఆసక్తి ఇక్కడ ఉండే వాళ్ళలో ఉంది. జనసేన అభిమానులు ఉన్నారు. ఏమనుకున్న ఈ సభ ఏ ఉద్దేశంతో పెట్టారు, ఎలా జరగబోతుంది ఈ సభ? జనసేన నాయకుడు అనంతపురానికి రావడం అభిమానులకు, జనసేన కార్యకర్తలకు అందరికీ చాలా ఆనందదాయకం. ఇది మూడోసారి వస్తున్నాడు మా హీరో. అదే మా ఈ సభకు కల్లూరు సుబ్బారావు వేదిక సీమాద హక్కుల చైతన్య సభ అని పేరు పెట్టడం, ఒక ఉద్యమ నేత పేరు పెట్టడం అందరికీ చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, ప్రతి ఒక్క జనసేన అభిమాని, మీడియా పోలీసులకు అందరికీ సహకరిస్తున్నాం. మేము ఎవరిని ఇక్కడ జన సమీకరణ అయితే చేయలే, వాళ్ళందరూ వాలంటరీగా వచ్చిన వాళ్ళు. ప్రతి ఒక్క మెగా అభిమాని, ప్రతి ఒక్క పవర్ స్టార్ జనసేన అభిమానులందరూ ఈ సభకు వచ్చి.